జగిత్యాల జిల్లాలోని మెట్పల్లి కాది గ్రామోద్యోగ ప్రతిష్టానకు చెందిన కొడిమేల మండలం పూడూరులోని ఆస్తును మోసపూరితంగా నిబంధనలకు విరుద్ధంగా బినామీల పేరుతో అక్రమ రిజిస్ట్రేషన్లకు పాల్పడ్డ వ్యక్తులను వారిపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ జనసమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గోపగాని శంకర్రావు రాష్ట్ర ఉపాధ్యక్షులు టీఎన్జీఓల సంఘం మాజీ రాష్ట్ర నాయకులు వి రాజమల్లయ్య కంతి మోహన్ రెడ్డి చుక్క గంగారెడ్డి ఎం వెంకటరెడ్డి తదితరులు మంగళవారం జగిత్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అదనపు కలెక్టర్ బిఎస్ లతకు జనసమితి రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షులు కొరుట్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ కంతి మోహన్ రెడ్డి తదితరులు ఫిర్యాదు చేశారు. మెట్టెల్లో ఉన్నటువంటి కాదిపూర్ ఆస్తులను కాపాడాలని వాటి కొరకు తెలంగాణ జనసమితి పార్టీ పక్షాన అనేక సార్లు రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. మరి ఇక్కడ జిల్లా స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు కూడా అధికారులకు అందరికీ కూడా ఫిర్యాదులు చేయడం జరిగింది. ఎలాంటి చలనం రాలేదు. దరఖాస్తు పెట్టుకున్న ఆన్లైన్లో చలనం కట్టేసి స్థానిక డిఎస్పీ గారు మాకు పర్మిషన్ కూడా ఇవ్వలేదు. మరి అదే అధికార పార్టీ అయితేనేమో నేషనల్ హైవే మీద ధర్నాలు రాస్తారనుకో రోడ్ అంతా కట్ చేయి, కానీ మాకు మాత్రం ఎలాంటి అనుమతి ఇవ్వలేదు. దాని కొరకు మేము ఈరోజు జిల్లా కలెక్టర్ గారి కార్యాలయంలోని అడిషనల్ కలెక్టర్ లతా మేడం గారికి తెలంగాణ జనసమితి పార్టీ పక్షాన వినతి పత్రం అందజేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమానికి సభాధ్యక్షులుగా మరి కార్యక్రమాన్ని రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు తెలంగాణ జనసమితి పక్షాన కంతి మోహన్ రెడ్డి గారు కొరుట్ల కాన్సి ముఖ్యంగా ప్రజలకు అధికారులకు స్వాతంత్ర సమరం సమయంలో మన ప్రాంతంలో చేనేత కార్మికులు వేరే వేరే ప్రాంతాలకు దేశంలోని వివిధ ప్రాంతాలలో కార్మికులు ఉండి వలస వెళ్తున్నారనే ఉద్దేశంతో అప్పటి ఉన్న స్వాతంత్ర సమరయోధులు కావచ్చు, దాతలు కావచ్చు, చరకా సంఘం ఆధ్వర్యంలో ఖాదీ గ్రామోద్యోగ ప్రతిష్టానం మెట్పల్లిలో ఏర్పాటు చేయడం జరిగింది. అట్లాంటి ఖాదీ గ్రామోద్యోగ ప్రతిష్టానకు దేశవ్యాప్తంగా కర్ణాటకలో కావచ్చు, బొంబాయిలో, మహారాష్ట్రలో కావచ్చు, తమిళనాడులో కావచ్చు, ఆంధ్రప్రదేశ్ విజయవాడలో కావచ్చు, ఖమ్మంలో కావచ్చు, మన రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో దాతలు ఎంతో ఈ చేనేత కార్మికుల ఉపాధి నిమిత్తము భూములు దానం చేయడం జరిగింది. అట్లాంటి దానికి ఖాది మెట్పల్లి ఖాది గ్రామోద్యోగ ప్రతిష్టాన్ అనేది 67 లోపల సొసైటీగా రిజిస్ట్రేషన్ అయింది. ఆ టోటల్ ఖాదీ గ్రామోద్యోగ ప్రతిష్టానం కూడా ఏదైతే చిన్న పరిశ్రమల కమిషన్ ఉందో అక్కడ మార్టిగేజ్ అంటే మార్టిగేజ్ చేయబడి ఖాదీ కార్మికులకు అందులో పనిచేసే ఉద్యోగులకు ఉపాధి నిమిత్తము నడుస్తున్నది. అందులో నుండి 57 గుంటల భూమిని ఆయన బినామీల పేరు మీద అక్కడ ఉన్నటువంటి కొడిమేల మండల్ పేరెంటు ఆమె ఆయన భర్త వాళ్ళ భార్య పేరు మీద వీళ్ళందరి పేరు మీద కూడా బినామీ పేర్ల మీద కేవలం 125 లక్షల రూపాయలకు దాదాపు 7000 గజాల స్థలం నేషనల్ హైవేను ఆనుకొని ఉన్నదాన్ని 125 లక్షలకు మాత్రమే రీసేల్ చేయొచ్చు. దీంట్లో వాళ్ళ దురుద్దేశం ఏంటి కదంటే కేవలం వాళ్ళ బినామీలు మాత్రమే, అది వాళ్ళ మార్కెట్ రేట్ ప్రకారం దాదాపు 15 నుంచి 20 కోట్ల విలువైన భూమి, అది 7000 గజాల స్థలం. పేద కార్మికులకు సంబంధించినటువంటి ఆస్తులను కాపాడాలని చెప్పేసి ఒకవేళ కాపాడకపోతే తెలంగాణ జనసమితి పక్షాన మా రాష్ట్ర స్థాయి నాయకుల సహకారంతో ప్రత్యక్షంగా ఉద్యమం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా అందరికీ మనం చేస్తున్నాం.